పార్వతీపురం మన్యం జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 8 ఏళ్లైన సందర్భంగా బీజేపీ మన్యం జిల్లా కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీను మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా భారతదేశాన్ని తీర్చిదిద్దారన్నారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపించి ఆరోగ్య భద్రత కల్పించారన్నారు. పిఎం కిసాన్ అందించి రైతులకు అండగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు జమ్మూ కాశ్మీర్ రామ మందిరం సమస్యలను పరిష్కరించారన్నారు. విదేశాంగ విధానంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 8 ఏళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక ప్రత్యేకతని అలాగే ఒక గుర్తింపుని ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కోరుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ఈ 8 సంవత్సరాలు అందులో ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఏ బలమైన లేక చిత్త చివర వ్యక్తి వరకు కూడా ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేరడమే భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతంలో అంత్యోదయ అనే సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 100 నుంచి 140 పథకాలు ప్రధానంగా ఈరోజు వలస కార్మికులు నిరోధించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకి ఒక పరమల ప్రధానమంత్రి రోజుగార్ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెలో కూడా నిత్యం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈవేళ రామ జన్మభూమి రేపో నేడో ప్రారంభానికి సిద్ధంగా వస్తుంది. జమ్మూ కాశ్మీర్ మానది అని గుండెమేలు చేసుకున్న ప్రతి భారతీయుడు ఉండేటట్టుగా జమ్మూ కాశ్మీర్ తీర్చిదిద్దాం. అలాగే ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలందరికీ కూడా ఊరట కల్పింపు చేశారు. ఈ 3 చాలా జటిలమైన సమస్యలని భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే గోర్ఖాలాండ్ కానీ అలాగే అరుణాచల్ ప్రదేశ్ సమస్య కానివ్వండి, ఏవైనా ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి జటిలమైనటువంటి తీవ్రవాద సంస్థలన్నింటి చేత కూడా ఉగ్రవాద కార్యకలాపాలు విముక్తి కలిగిస్తూ వాళ్ళ చేత సంతకాలు తీసుకొని అన్ని ఉగ్రవాద సంస్థలన్నింటి ద్వారా ఇవాళ శాంతిని నెలకొల్పారు ఈశాన్య రాష్ట్రాల్లో. ఇది చెప్పుకోదగ్గ విషయం. దాని ద్వారా భారత సాయుధ దళాల్లో 60% మరణాల రేటు తగ్గింది. ఈవేళ జమ్మూ కాశ్మీర్లో అయితేనేమి, అరుణాచల్ ప్రదేశ్ అయితేనేమి, జార్ఖండ్ అయితేనేమి, గోర్ఖాలాండ్లో ఉన్నటువంటి సమస్యలు అయితే ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా శాంతి నెలకొల్పాం. అలాగే ఈరోజు జాతీయ భద్రత విదేశాంగ విధానం, విదేశాంగ విధానంలో ఈవేళ ప్రపంచ దేశాలందరూ కూడా భారత్ వైపు చూసేటట్టు విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దారు గౌరవ ప్రధానమంత్రి గారు. విదేశాంగ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఎవరికి తలవంచక దేశ సార్వభౌమత్వం కోసం దేశ ఆర్థిక విధానాల విషయంలో కానీ రక్షణ విషయాల్లో కానీ దేశ భౌగోళిక సమస్యల విషయంలో కానీ రాజీ పడకుండా విదేశాంగ విధానం నడిపాం. ఈవేళ చైనా కానీ పాకిస్తాన్ కానీ మన వైపు కన్నెత్తి చూడకుండా చేసే పరిస్థితి ఈవేళ నరేంద్ర మోడీ గారు జాతీయ భద్రత విషయంలో బ్రహ్మాండమైనటువంటి పురోగతిని సాధించారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఈవేళ భారతదేశం అమ్ముల పొదిలో ఎన్నో రకాలైనటువంటి భారత అమ్ములు పొందులు ఈవేళ అస్త్రాలు సిద్ధం చేశారు. దేశ రక్షణ కోసం దేనికి కూడా వెనుకాడని భక్తులకి ఆయన చెప్తున్నారు. ఏ దేశం వెళ్ళినా భారతదేశం శాంతి సౌభాగ్యత్వాల కోసం పాటుపడుతుంది. భారతదేశాన్ని ఎప్పుడూ కూడా ఉగ్రవాదం నుండి రక్షించుకునే పరిస్థితి మేము చేసుకుంటాం కానీ ఇతర దేశాల మీద అకారణంగా దాడి చేయమని ఈ సందర్భంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పాలన అతిరామరంగా కొనసాగుతుందని ఉన్న 2 ఏళ్ళలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్